ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు చాలా రోజుల తర్వాత మేము ముందుకి ఒక మంచి ట్రావెల్ బ్లాగ్తో వస్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాము అంటే చాలా ఫేమస్ ప్లేస్ అది చాలా మూవీస్ కూడా అక్కడ సాంగ్స్ కోసం షూట్ చేయడానికి ఆ ప్లేస్కి వెళ్తారు అదేంటంటే క్రిస్టల్ రాక్ ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాము మేము అందరం ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నాము ఆ వీడియో మీరు కూడా చూడండి మీకు చాలా తప్పకుండా నచ్చుతుంది మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది ఈ వీడియో తప్పకుండా మిస్ మిస్ కాకండి ఇక్కడైతే ఇంట్లో నుంచి మేము స్టార్ట్ అయిపోయామండి మేము ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ సైట్ సీయింగ్కి సేమ్ రూట్ ఉంటుంది అనమాట మేము ఉండేది నార్త్ సైడ్ ఈ సీనిక్ వ్యూ అన్నీ కూడా మనకి సౌత్ సైడ్లోనే ఉంటాయి సో ఇంక అందుకని చెప్పేసి వ్యూ కూడా చాలా బాగుంటుంది మీకు చూపిద్దామని చెప్పి కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే యాడ్ చేశాను చూడండి చుట్టూరా గ్రీనరీ మౌంటైన్స్ చాలా బాగుంటుంది ఇక్కడైతే చూడండి ఈ వ్యూలో మనకి ఫ్రంట్లో కనిపిస్తుంది కదా అదంతా క అదంతా కూడా ఓషన్ అనమాట చూడండి అక్కడ స్కై దగ్గర టచ్ అయినట్టు కనిపిస్తుంది కదా అక్కడ ఓషన్ ఉంటుందన్నమాట సీనిక్ వ్యూ అయితే చాలా బాగుంటుందన్నమాట చూడ్డానికి అది కూడా నేను పెట్టి పాయింట్ పాయింట్అవుట్ చేసి చూపించాను ఇప్పుడే ఇక్కడికైతే మేము రీచ్ అయిపోయాము మేము అనుకున్న పాయింట్కి వచ్చేసామన్నమాట ఇప్పుడు ఇక్కడి నుంచి మేము స్పీడ్ బోట్లో వెళ్తున్నాం అనమాట ఇది వచ్చేసి ఈ సండే రోజు వీడియో అండి సండే రోజు వ్యాలెంటైన్స్ డే రోజు ఇంకా ఫ్రెండ్స్ అందరం కూడా కలిసి బయటికి వెళ్దాము అని చెప్పేసి ప్లాన్ చేసుకొని వచ్చామనమాట అదిగోండి ఈ అంకుల్ మాకు వచ్చేసి బోట్ డ్రైవర్ అనమాట ఈయన తీసుకెళ్తున్నారు స్పీడ్ బోట్లో ఇక్కడ నుంచి మనకు వచ్చేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది క్రిస్టల్ రాక్ దగ్గరికి రీచ్ అయిపోవడానికి సీనిక్ వ్యూ అయితే చాలా బాగుంటుంది వాటర్ కూడా చాలా బాగుంటాయి అనమాట టర్కిష్ కలర్లో చూడండి ఆ వ్యూ చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అనమాట ఇంకా సో నేను అందుకని చెప్పి యాడ్ చేశాను ఇంకా ఇదిగోండి మా ఫ్రెండ్స్ అంతా ఇంతమంది కలిసి వచ్చామన్నమాట ఈ బోట్ ట్రిప్ అయితే పిల్లలు పెద్దలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి సో కిడ్స్ అయితే ఇక్కడ చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారనమాట ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నారు కదా సో ఇంకా చాలా హ్యాపీగా ఉన్నారనమాట వాళ్ళు చూడండి సీనిక్ వ్యూ అయితే చాలా బాగుంటుంది మార్షియస్ వస్తే కనుక చూడవలసిన ప్లేసెస్లో ఇది కూడా ఒక మెయిన్ స్పాట్ అనమాట చూడడానికి చాలా బాగుంటుంది వ్యూ అంతా కూడా ఎవరికైతే బోట్ రైడింగ్ ఇష్టం ఉంటుందో వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళే ఈ స్పాట్కి అక్కడ వాళ్ళు కొంచెం సేపు ఆపుతారనమాట అక్కడ మనం స్నార్క్లింగ్ చేసుకోవచ్చు ఇంకా చాలా బాగుంటుంది అనమాట అక్కడ స్విమ్మింగ్ చేసుకోవడానికి ఇక్కడైతే ఇంకా మా బోట్ స్టార్ట్ అయిపోయిందనమాట చూడండి వ్యూ చూడండి చాలా బాగుంటుంది ఇదిగోండి మా డ్రైవర్ అంకుల్ చుట్టూరా మౌంటైన్స్ గ్రీనరీ ఇంకా వాటర్ వాటర్ కూడా చాలా క్లీన్గా ఉంటాయి అన్నమాట అసలు స్నార్క్లింగ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది చూడండి వ్యూ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్లో వాటర్ చూడండి కలర్ ఎలా చేంజ్ అవుతూ ఉందో అంటే మనం ఫోన్లో వీడియో తీసేటప్పుడు కొంచెం ఎండకి షేడ్ వల్ల కొంచెం ఫోన్లో ఒక్కొక్కసారి నీట్గా క్యాప్చర్ అవుతుంది ఒక్కొక్కసారి కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట ఇంకొచ్చేస్తున్నాము మనం క్రిస్టల్ రాక్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము చూడండి అదిగోండి మనం క్లోజ్గా వచ్చేస్తున్నాము చిన్నగా సన్నగా కనపడతా ఉంది చూడండి అదిగోండి నేను పాయింట్ అవుట్ చేసి చూపించాను అదే క్రిస్టల్ రాక్ ఇప్పుడు మనం దాని దగ్గరికి వెళ్తున్నాము ఈ క్రిస్టల్ రాక్ దగ్గర మనకి తెలుగు మూవీస్లో చాలానే వీడియోస్ తీశారు నాకు తెలిసి బొంబాయి ప్రీడు మృగం కొన్ని డ్యూయట్ సాంగ్స్ ఇక్కడ వచ్చేసి షూటింగ్ తీశారు ఇంకా హిందీ సినిమాలు కూడా చాలా తీశారు కానీ అంత ఐడియా లేదు నాకు అప్పట్లో వచ్చేసి మనకి ఆ రాక్ మీద కూడా పర్మిషన్ అనమాట అది దాని మీద నుంచొని వాళ్ళు ఫిల్మ్ యాక్టర్స్ డ్యాన్స్ చేయడం అట్లా చూ చూపించేవాళ్ళు మూవీస్లో ఇప్పుడైతే స్ట్రిక్ట్గా చెప్పేశారనమాట అక్కడ వరకు అసలు దాన్ని క్రాస్ చేసి వెళ్ళకూడదు దాని మీదకి స్టెప్ ఆన్ చేయకూడదు అని చెప్పేసి సో ఇంకా అందరూ దూరం నుంచే ఫొటోస్ తీసుకున్నాం అనమాట బోట్ని కొంచెం డిస్టెన్స్లో మనకి ఆపుతారనమాట క్రిస్టల్ రాక్ దగ్గర సో మనం అక్కడి నుంచి ఫొటోస్ తీసుకోవాలి అనమాట అదిగో చూడండి ఇది ఇంకో గ్రూప్ అనమాట పక్కన బోట్లు ఇట్లా వస్తూ ఉంటారనమాట మనకి డిసెంబర్ టైంలో అయితే ఇక్కడ సమ్మర్ ఉంటుంది టూరిస్టులు చాలామంది వస్తారు ఆ టైంలో ఇంకా ఎక్కువ ఉంటాయన్నమాట బోట్స్ చూడ్డానికి చాలా బాగుంటుంది అందరూ స్నార్క్లింగ్ చేస్తూ ఉంటారు అక్కడ కాసేపు టైం స్పెండ్ చేస్తారు ఇంకా ఎక్కువ బోట్స్ ఉంటాయన్నమాట అక్కడ ఇంకో క్రూజ్ ఉంది చూడండి అదిగోండి మనకి క్రిస్టల్ రాక్ వచ్చేసింది ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకొని ఆ తర్వాత క్రిస్టల్ రాక్ని కాసేపు చూసి అక్కడ నుంచి మేము వచ్చేసాం వచ్చేసామన్నమాట ఇది చూడండి క్యాటమెరన్ ఇంకా మేము వచ్చేస్తున్నాము బ్యాగ్కి బాయ్ బాయ్ చెప్పేసి క్రిస్టల్ రాక్కి చూసారు కదండి బాగుంది కదా ఇంకా మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాము అనమాట ఇది చూడ్డానికి చూసేసి ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నాము ఇంకా లంచ్ టైం అయింది కదా ఇంకెక్కడైనా లంచ్ చేద్దామని చెప్పేసి అందరం ఒక రిసార్ట్ ఉందనమాట సన్ రిసార్ట్ అని ఇంకా అక్కడికి వెళ్ళాము అందుట్లో రెస్టారెంట్ ఉంది హోటల్ అందుట్లో లంచ్ చేద్దామని చెప్పి బుద్ధ బార్ ఆ హోటల్ నేమ్ వచ్చేసి ఇంకా అక్కడికి వచ్చేసి మేము లంచ్ అనమాట ఈ రిసార్ట్కి వచ్చేసి బీచ్ వ్యూ ఈ విధంగా ఉంటుంది ఇంకొచ్చేసి అక్కడ రిలాక్స్ అవ్వడానికి ఇక్కడ బెడ్స్ టైప్లో కొన్ని వేశారనమాట చూడండి అవి అక్కడ కూర్చునే వాళ్ళు కూర్చుంటారు లేకపోతే అక్కడ జస్ట్ వ్యూ చూడ్డానికి కూడా కూర్చుంటారు అనమాట చూడండి చాలా బాగుంటుంది ఆ బ్యాక్లో వచ్చేసి అవన్నీ కూడా హోటల్ రూమ్స్ అనమాట ఇట్ సైడ్ వచ్చేసి మనం ఇందాక చూపించింది రెస్టారెంట్ ఇదిగోండి మేము అక్కడ ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసి వచ్చి నేను ఫస్ట్ ఇవన్నీ కొంచెం చూపించాను ఆ తర్వాత ఇంకొచ్చేసింది ఫుడ్ ఈ లోపు ఇంకా తింటూ ఉన్నాం అనమాట ఇంకా ఇక్కడ మేము వచ్చేసి నూడిల్స్ ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నాము చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంకా అవి తిన్నాము ఇంకా అవి తినేసిన తర్వాత ఇక్కడే కాసేపు టైం స్పెండ్ చేసి కొన్ని పిక్స్ ఫొటోస్ తీసేసుకొని పిల్లలు ఆ విధంగా టైం స్పెండ్ చేసాము ఆ తర్వాత ఇంకొచ్చేసి కిడ్స్ ఏమో కాసేపు ఆడుకున్నారు ఇక్కడ కోకోనట్ ట్రీస్ ఇట్లా స్లాంటింగ్గా ఉండేపాటికి ఇంకా దాని మీద ఎక్కడము వాటి మీద ఫొటోస్ తీయడము వాళ్ళకి అలా మంచి టైంపాస్ అయింది ఆ తర్వాత వచ్చేసి ఇంకా మేము ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉండేసి ఇంకా బ్యాక్ వచ్చేస్తామన్నమాట ఇక్కడ మీరు ఇంకా ఏ రిసార్ట్కి వచ్చినా కానీ ఇంక ఇదే విధంగా ఉంటుందన్నమాట వెనకాల బ్యాక్గ్రౌండ్ వ్యూ ఇలాగే ఉంటుంది వ్యూకి మొత్తం ఇలాగ బెంచెస్ అవన్నీ పెట్టేసి రెస్టారెంట్స్ పెట్టేస్తారు ఇంకా రిలాక్స్ అయ్యే వాళ్ళు రిలాక్స్ అవుతూ ఉంటారు ఇంకా అక్కడ కూర్చొని ఇక్కడ ఇంకా రెస్టారెంట్లో బోన్ చేసి రూమ్కి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు లేకపోతే స్విమ్మింగ్ పూల్లో ఆడుకునే వాళ్ళు ఆడుకుంటారు అనమాట మ్యాక్సిమం అన్ని రిసార్ట్స్కి సేమ్ ఇట్లానే ఉంటుంది అనమాట కొంచెం ఇంకా రూమ్స్ అవి డి డిఫరెంట్గా ఉంటాయి మనకి ఇక్కడ వచ్చేసి డిసెంబర్లో మాకు సమ్మర్ టైం కాబట్టి అప్పుడు ఎక్కువ మంది టూరిస్టులు అయితే వస్తూ ఉంటారు ఎక్కువ యూరోప్ నుంచి వస్తూ ఉంటారనమాట యూరోపియన్స్ సో ఈరోజుకి ఈ ట్రావెల్ బ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఆప్షన్ కనిపిస్తుంది అందుట్లో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా కానీ మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి సో దట్ మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు చూడొచ్చు అనమాట తప్పకుండా ఇంకో మంచి ట్రావెల్ బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్ సియూ ఇన్ నెక్స్ట్ వీడియో